ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఉషా కెనడా తెలుగు బ్లాగ్స్కి స్వాగతం అండి. ఇవాళ మీకు నేను ఒక అద్భుతమైన స్వీట్ చూపిస్తానండి. మీరు ఎప్పుడైనా పేరు విన్నారా, హల్వా కేక్ అండి. చూడండి చాలా అద్భుతంగా వస్తుందండి. చూడండి చేసి చూపిస్తాను. చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసుకోండి. ఒక కప్ అండి, ఈ బౌల్తో ఒక కప్పు కార్న్ఫ్లోర్ అండి, వన్ అండ్ ఒక టింబావు కప్పు షుగర్ అండి, మిల్క్ 3 కప్స్ అండి, మిల్క్ 3 కప్స్, ఒక 2 స్పూన్లు అండ్ లేదా 1.5 స్పూను నెయ్యి వేసుకోవచ్చండి, 2-3 డాప్స్ నిమ్మరసం అండి, అంతే అండి. దీనికి కావాల్సిన తయారీ విధానం చూడతా ఉండి. హల్వా కేక్ అండి, చూస్తూనే ఉండండి. ఒక అద్భుతమైన స్వీట్ అండి, ఈరోజు మీకు చేసి చూపిస్తున్నాను. ముందుగా ఇలా ఒక నాన్ స్టిక్ పాన్ అయితే బాగా పనికొస్తుందండి. ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ తిప్పేటప్పుడు ఇదైతే అంటుకోకుండా ఉంటుంది. నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసుకోండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని మీరు దీనిలో పంచదార వేసేసుకోండి. 1 టింబావు కప్పు పంచదార అండి వేసేసుకోండి. పంచదార ఇదిగోండి, 1 టింబావు కప్పు పంచదార వేసుకున్నాను కదండి. ఈ కప్పుతో కప్పు నీళ్ళు వేసుకున్నానండి. నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటా ఉండండి. ఈలోపు నేను ఇదిగోండి, ఈలోపు మళ్ళీ ఈ కార్న్ఫ్లోరు దీనిలో వేసేసుకోండి అండి. ఈ బౌల్లో వేసేసుకొని 1 కప్పు నీళ్ళు మనం దీనిలో పోసుకున్నాం కదండి. ఇవి పాలండి, పాలు కొంచెం పోసుకుంటా ఇది ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకుంటా పాలు పోసుకోండి, ఉండ కట్టకుండా ఉంటుంది అప్పుడు. ఇలా పోసుకుంటా కలపండి ఈ విధంగా. ఒక కప్పు నీళ్ళండి, 2 కప్పులు పాలండి. ఇది దీనికి ఇది పలుచగా కలుపు ఉండలేకుండా ఉండేట్టు ఇలా కలుపుకోండి. ఒక చేతిలో కెమెరా ఉండేట్టు కొంచెం కష్టమవుతుందండి, కలిపి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఈ విధంగా కలుపుకున్నాను. ఈ 2 కప్పులు పాలండి, మీరు కాచిని చల్లార్చైనా పోసుకోవచ్చు అండి, కాకపోతే వేడి పాలు వద్దు బాగా చల్లారిన తర్వాత, లేదా పచ్చిపాలైనా పోసుకోవచ్చు అండి. ఈ అయితే ఒకేసారి పాలు పోసి మాత్రం మీరు కలుపుకోకండి, కొంచెం పోస్తే మాత్రమే ఇట్లా ఉండలేకుండా జారుగా వస్తుందండి. ఇప్పుడు ఈ మిగతా పాలు కూడా దీనిలో వేసేసుకోండి అండి. ఇప్పుడు చూడండి ఈ 2 కప్పులు పాలండి, 1 కప్పు నీళ్ళు పంచదారలో వేసానండి నేను. 2 కప్పులు పాలు, 1 కప్పు నీళ్ళు అన్నమాట. ఈ పిండి ఈ విధంగా కలుపుకున్నారు కదా, ఇప్పుడు చూద్దాం. ఇది బాగా మరగాలండి, షుగర్ బాగా మరగాలండి. ఇదిగోండి షుగర్ సిరప్ ఈ విధంగా మరుగుతుందండి. ఇప్పుడు ఈ మీరు ఈ తయారు చేసి పెట్టుకున్న పిండి అండి బాగా శుభ్రంగా ఇట్లా కలుపుకుంటూ ఒక చేత్తో పోసుకుంటూ ఒక చేత్తో మీరు ఇలా నెమ్మదిగా, లేకపోతే ఉండలు వచ్చేస్తుందండి, ఇలా నెమ్మదిగా పోసుకుంటా కలుపుకోండి అండి. ఇలా నెమ్మదిగా మొత్తం ఇలా పోసేసుకోండి. తిప్పడం మాత్రం అండి, కంటిన్యూస్గా ఈ హల్వా తయారయ్యేంత వరకు తిప్పుతానే ఉండాలండి. ఫస్ట్ మీరు కొంచెం మిడిల్లో పెట్టుకోనండి, కొంచెం 1-5 మినిట్స్ తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేసుకోనండి. తిప్పుతానే ఉండండి, తిప్పడం మాత్రం కంటిన్యూస్గా జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండండి, కంటిన్యూస్గా తిప్పుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని తిప్పేసుకోండి. మీరు ఈ నెయ్యి మాత్రమే ఇదండి, నేను ఎటువంటి కలరు వేయలేదు. ఈ నెయ్యి ఇలా కనపడుతుందండి. ఈలోపు 1 బౌల్కి ఇలా కొంచెం కేక్ బౌల్కి ఏది ఉంటే మీకు దానికి ఇట్లా కొంచెం నెయ్యి రాసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత నిమ్మరసం ఎప్పుడు వేయాలి, కొంచెం యాలకుల పొడి ఇవన్నీ చూపిస్తానండి మీకు. ఇదిగోండి దగ్గర పడుతుందండి. ఇప్పుడు కొంచెం ఇట్లా 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసేసుకోండి. ఆ తర్వాత యాలకుల పొడి అండి, యాలకుల పొడి వేసుకొని మళ్ళీ 2 స్పూన్లు మీరు 1 స్పూను నెయ్యి వేసేసుకోండి అండి. నెయ్యి వేసుకొని తిప్పుతానే ఉండండి కంటిన్యూస్గా. ఇది
చూసారా ఇది క్రీమ్ లాగా తయారవుతుందండి. ఇంకా కొంచెంసేపు ఉండాలి మనకి. ఇప్పుడు ఇది ఇవికున్న ఈ నాన్ స్టిక్ పాన్ని వదిలేస్తుందండి. అప్పటి వరకు కొంచెం ఉంచుకోవాలండి. ఫస్ట్ మనకి కొంచెం గడ్డలు కనిపించినాయి, ఇప్పుడు చూసారా ఇట్లా క్రీమ్ లాగా తయారైందండి. ఇంకా ఒక్క 5 మినిట్స్ అట్లా ఉంచుకుని దీనిలో వేసేసుకోవాలండి. చూపిస్తాను ఇప్పుడు మీకు. చూసారండి ఇది దగ్గరికి వచ్చేసిందండి. ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని ఆ మౌల్డ్ ఆ కేక్ గిన్నె ఉంది కదండి, ఏ బౌల్ అయినా మీరు నెయ్యి రాసేసుకొని దానిలోకి షిఫ్ట్ చేసుకోండి. ఇట్లా పొంగుతా ఇదిగోండి, ఇట్లా దీన్ని వదిలేస్తూ ఉంది చూసారా ఇలా. ఇప్పుడు మీరు దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం ఇట్లా దగ్గరికి వచ్చేంత వరకు తిప్పుతానే ఉండాలండి. మీరు తిప్పడం ఆపేస్తే మాత్రం అడుగుంటుందండి. ఇదిగోండి ఇలాగే తిప్పాలి. వీటిల్లో నేను ఎటువంటి విధమైన కలర్స్ వేయలేదండి. ఇదిగోండి ఈ విధంగా నేను దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. ఇది ఒక గంట పాటు ఆరాలండి. ఆరిన తర్వాత మళ్ళీ ఇంకే విధంగా చేయాలో నేను చూపిస్తానండి. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనండి ఈ దీనికోసం విప్పింగ్ క్రీమ్ తయారు చేస్తున్నానండి. ఆ కేక్ మీద పెట్టడానికి మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. దానికోసం కలర్ కోసం అండి నేను ఉడికించి మాత్రమే ఎప్పుడైనా బీట్రూట్ వాడతానండి. నేను ఏదైనా తినాలి కలరింగ్ కోసం. ఇప్పుడు మీకు కలర్ చూపిస్తాను నేను. ఇది అన్సాల్టెడ్ బటర్ అండి, 1 కప్ ఆఫ్ షుగర్ అండి. ఇక్కడ షుగర్ పౌడరు, ఇక్కడ షుగర్ పౌడర్ లాగే దొరుకుతుందండి. ఇదిగోండి 1 కప్ ఆఫ్ షుగర్ అండి. ఈ 1 కప్ ఆఫ్ షుగర్లో 1 టీ స్పూన్ ఫుల్గా కార్న్ఫ్లోర్ వేయండి. 1 టీ స్పూన్ ఫుల్గా కార్న్ఫ్లోర్ వేయండి. ఇది మిక్సీలో తిప్పుకుందామండి. ఇదే ఐసింగ్ షుగర్ అండి. ఇప్పుడు మీకు నేను ఈ అన్సాల్టెడ్ బటర్ ఉంది కదండి, ఈ బటరు ఈ ఐసింగ్ షుగర్తో విప్పింగ్ క్రీమ్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తానండి. ఆ కేక్ను మనం డెకరేట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. బట్టర్లో 1/2 వంతు బట్టరు దీనిలో వేసానండి. వేసి ఇందాక మనం మిక్స్ చేసుకున్నాం కదండి ఐసింగ్ షుగరు, ఈ ఐసింగ్ షుగరు ఈ కప్పుతో కప్పేసానండి. వేసి తిప్పుతానే ఉండాలండి. ఇది అసలు ఈ ఐస్ ముక్కలు వేసాను చూడండి ఈ బౌల్లో, ఈ బౌల్ చుట్టూ ఇట్లా చల్లదనం మీద తిప్పుతూ ఉండాలండి. తిప్పితేనే ఇది బాగా వస్తుందండి. చూడండి ఇదండి పఫీగా వస్తుంది. చూసారండి ఈ విధంగా బట్టరు ఐసింగ్ షుగర్ కలిపి ఇలా ఫామ్ అవుతుందండి. ఇంకా తిప్పాలండి. ఇది మళ్ళీ మామూలుగా అవ్వకుండా ఇలా చుట్టూ ఐస్ ముక్కలు వేసుకునండి. ఇలా తిప్పుతూనే ఉండాలండి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే ఇంకా ఈజీ అండి, అస్సలు ఆపకుండా తిప్పాలండి. బ్లెండర్ ఉంటే చాలా ఈజీ, నా దగ్గర లేదు, కొంచెం దీంతో తిప్పుతున్నాను. చూడండి ఈ విధంగా తిప్పుతూనే ఉండాలి. దీన్ని షుగర్ ముక్కల మధ్యలో ఇది పెట్టుకున్నానండి, పెట్టుకొని తిప్పుతూనే ఉన్నానండి. చూడండి ఈ విధంగా నేను వేసింది ఇంత ముక్క బట్టర్ అండి, ఈ కప్తో ఐసింగ్ షుగర్ అండి నేను వేసింది. చూడండి ఈ విధంగా ఫోమింగ్గా ఇలా వచ్చిందండి. ఇది తిప్పడానికి అనువుగా ఉంటుందని నేను ఈ మెజర్మెంట్ దీనిలో మగ్గులో వేసుకున్నానండి. ఇట్లా చుట్టూ ఐస్ క్యూబ్స్ వేసి ఐస్ క్యూబ్స్ మధ్యలో ఇది పెట్టి తిప్పుతూనే ఉండాలండి. దీంట్లో ఇంకా ఏం వేయాల్సిన పని లేదు. తిప్పుతుంటే ఆ షుగర్ కరిగిన దానికండి అది ఇట్లా పఫీగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని పైన రేపర్తో కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత మీరు కలర్ వేసుకుని డిజైన్ కోన్లో వేసుకుని పెట్టుకోవచ్చు అండి. చూపిస్తాను ఇప్పుడు మీకు అంటే ఇలా ఇట్లా ఫామ్ అయిన తర్వాత ఈ క్రీము ఈ అల్యూమినియం రేపర్తో ఇది ప్యాక్ చేసేసేయండి. ఈ అల్యూమినియం రేపర్తో ప్యాక్ చేసేసి మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అన్నమాట. 1 వారం వరకు నిల్వ ఉంటుందంట. ఇది ఫ్రిడ్జ్లో ఉంటేనే ఇట్లా ఉంటుందండి, లేకపోతే క్రీమ్ లాగా అయిపోతుంది. అందుకని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, రేపర్తో ఇలా కవర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూడండి ఈ ఉడికించిన బీట్రూట్ అండి, ఉడికించిన బీట్రూట్ మిక్సీలో వేసి తిప్పానండి, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ స్టెయినర్తో మనం ఈ బీట్రూట్ కలరు దీనిలోకి వేసుకొని దీంట్లో విప్ క్రీమ్ కలిపి దానిలో కేక్ మీద డిజైన్ చేస్తానండి. ఇక్కడ పిల్లలకి ఇన్స్టెంట్ కలర్స్ అవి తక్కువ అండి, వాటర్ ఎక్కువ. నాకు ఆ క్లాస్లో చూపించింది మీకు నేను చూపిస్తున్నాను. ఇది కూడా స్టెయినర్తో చేస్తే ఉడికించిన బీట్రూట్ ఈ విధంగా నేను మిక్సీకి వేసుకొని స్టెయినర్తో కలర్ తీసానండి. ఇది హోమ్ మేడ్ కలర్ అండి, ఆర్గానిక్ కలరు. ఈ కలర్తో ఇప్పుడు ఆ క్రీమ్లో ఎలా పెట్టుకొని మన కేక్ మీద ఎలా డెకరేట్ చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. అయితే దయచేసి మీరు నీళ్ళు వేసి మాత్రం ఈ ఉడికిన దాంతోనే తీయండి, కానీ నీళ్ళు వేసి మాత్రం అండి జ్యూస్ తీయొద్దు. ఎందుకంటే ఆ క్రీమ్ మళ్ళీ పల్చగా అయిపోతుంది.
అందుకని ఉడికించిన ఉడికిస్తే వాసన ఉండదండి, పచ్చి వాసన ఉండదు. అందుకని ఒక్క విజిల్ వచ్చేట్టు ఉడికించి మాత్రం బీట్రూట్ దేనిలో అయినా వాడుకోవచ్చు, అసలు ఆ వాసన ఉండదు కాబట్టి మనం ఈ కలరింగ్కి ఇలా వాడుకోవచ్చు. చూడండి ఈ విధంగా వచ్చిందండి మనకి హల్వా. దీన్ని షిఫ్ట్ చేసుకుందామండి మనం ఇప్పుడు. చూడండి ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు దీని మీద నేను డిజైన్తో డెకరేట్ చేస్తానండి. చూడండి ఇదిగోండి, ఇది బీట్రూట్ కలర్ కదా. ఇంకొకటి ఎల్లో కలర్ తీసుకుంటున్నానండి. ఎల్లో కలర్ కోసం నేను మామిడి పండు అండి, మన మామిడి పండు ముక్కలు చేసుకుని గుజ్జుగా చేసుకుని దాంట్లో డిప్ క్రీమ్ కలిపేసి, డిప్పింగ్ క్రీమ్ కలిపేసేసి ఎల్లో కలర్ అండి చూపిస్తాను. ఇదిగోండి నేను ఎల్లో కలర్ కోసం మన మ్యాంగో ఉంటాయి కదా, మ్యాంగో ముక్కలు దీనిలో వేసుకోనండి. మామిడి పండు ముక్కలు ఈ విధంగా నేను కలుపు చేసుకున్నానండి. ఇది కూడా పెద్ద బాగా పండిపోయినది వేస్తే జ్యూస్ లాగా అవుతుందని అట్లా కాకుండా ముక్కలుగా ఉన్నది ఈ విధంగా వేసుకుని ఎల్లో కలర్ కోసం నేను ఇది వాడుతున్నానండి. పింక్ కలర్ కోసం బీట్రూట్ అండి. ఈ రెండు ఇప్పుడు ఎలా ఫిల్ చేసుకొని ఈ విధంగా అండి. ఈ మౌల్స్ మనకు కూడా దొరుకుతాయండి. ఈ మౌల్స్లో విప్ క్రీము ఈ కలర్ మిక్స్ చేసండి, ఈ మౌల్స్లో నింపుకుని ఇలా చేయండి. ఇలా కప్పులో పెట్టేసుకోనండి, స్పూన్తో ఇది నింపుకుని డిజైన్ చేయాలండి చూపిస్తాను. ఇదిగోండి ఇవి పింక్ క్రీమ్ ఫ్రిడ్జ్లోంచి తీసానండి. ఇది ఇప్పుడు ఈ కలర్, ఈ బీట్రూట్ కలర్లో ఈ మ్యాంగో పల్ప్లో మిక్స్ చేసుకుందామండి. చేసుకొని ఈ మౌల్లో ఒక మౌల్లోనేమో మ్యాంగో వేద్దామండి, ఒక మౌల్లోనే బీట్రూట్ వేద్దామండి, ఒక మౌల్లోనేమో వైట్ వేద్దామండి చూపిస్తాను. ఇప్పుడు వేసిన తర్వాత మీకు చూపిస్తాను, కలిపిన తర్వాత ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి ఈ మౌల్లో నింపుకున్నానండి. ఇది చేసిన విప్ క్రీమ్ అండి, ఎటువంటి కలర్ లేని విప్ క్రీమ్ అండి. ఇది బీట్రూట్ విప్ క్రీమ్ అండి. ఇదేమో మ్యాంగో విప్ క్రీమ్ అండి. ఈ మ్యాంగో కొంచెం గట్టిగా అయిపోయిందండి, ఎందుకంటారేమో నేను ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన మ్యాంగోస్ యాజ్ ఇట్ ఈజ్ వాడానండి. ఆ చల్లదనానికి క్రీమ్ వేసేసరికి ఒక రకంగా జ్యూసీగా అయిపోయిందండి. మీరు బయటికి తీసి పెట్టుకున్న తర్వాత మాత్రమే మ్యాంగోస్ కట్ చేసి క్రీమ్ లక్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మౌల్స్ మనకు కూడా దొరుకుతాయండి ఇండియాలో. మీరు ఈ విధంగా ఇలా చేసేసుకోండి. ఇలా మీరు కేక్తో ఎట్లయినా చేసేసుకోవచ్చు అండి ఈ క్రీమ్తో. చూడండి దీనిలో ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ కలపలేదండి నేను, మీరు చూసారు కదా. ఇదా ఈ విధంగా నెక్స్ట్ ఎల్లో వేసుకున్నామండి. ఈ ఎల్లో ఒక్కటే కొంచెం జ్యూసీగా వచ్చిందండి నాకు, మీరు చూసి వేసుకోండి ఫ్రిడ్జ్లో ఉంచి తీయకుండా. మీరు బయట పెట్టిన తర్వాత మాత్రమే ఇది క్రీమ్ లాగా చేసుకోండి. ఈ మౌల్స్ మనకు కూడా దొరుకుతాయండి, మీరు వాడుకోండి అవసరాన్ని బట్టి. ఇప్పుడు వైట్ వేస్తున్నాను చూడండి. ఈ డిజైన్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఎట్లయినా చేసుకోవచ్చండి. దీనిలో ఎక్కడ కూడా మీకు, మీరు చూస్తూనే ఉన్నారు మీ ముందే నేను అన్నీ చేశాను మిక్సీ పట్టడంతో సహా, అన్నీ కెమికల్స్ లేని ఇవి వాడానండి క్రీమ్సే. చూడండి ఈ విధంగా చేసుకోనండి. కప్ కేక్స్ అని దొరుకుతాయండి పిల్లలకి. ఈ విధంగా మీరు విప్పింగ్ క్రీమ్ చేసుకొని ఆ కప్ కేక్స్లో కూడా వాడుకోవచ్చండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువగానండి, ఎటువంటి కెమికల్స్ లేకుండా పిల్లలకు పెట్టడానికి చాలా బాగుంటుందండి. ఇక్కడ కుకింగ్ క్లాసెస్లో ఈ కంపల్సరీ చెప్తారండి, మనం కూడా ఎందుకు చేయకూడదు అని. నేను ఉమెన్స్ డేకి క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చేస్తే చూపిస్తాను, చూపించారండి గ్రౌండ్లో, అది నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఏ విధంగా అయినా మీరు దీన్ని డెకరేట్ చేసుకోవచ్చండి. డెకరేట్ చేసుకుని ఇందాక మీకు ఈ కేక్ నేను తీసింది చూపించానండి, హల్వా కిందకు తీసింది.
మీరు ఈ హల్వా రాలేదు అనుకోవద్దు. ఇందాక ఒకసారి చూపించాను ఆల్రెడీ మీకు. ఇది దీనిలో ఉంటే డిజైన్ అది మంచిగా చేసుకోవచ్చు అని మళ్ళీ నేను దీనిలోకే షిఫ్ట్ చేశాను. అంతేకాని అది మాత్రం ఈ మోడల్ అండి ఇవాళే కట్ చేశానండి. ఇది స్టారు ఇట్లా కూడా దొరుకుతుందంటండి. ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. విధమైన కెమికల్స్ వాడకుండా ఇక మీ ముందే ఈ కోన్స్ తయారు చేశానండి. నేను ఈ కోన్స్తో ఈ తయారు చేసిన విప్పింగ్ క్రీమ్తో నేను ఈ కేక్ని ఇలా డెకరేట్ చేశానండి. వీటికి స్ట్రాబెర్రీస్ మ్యాంగో ముక్కలతో డెకరేట్ చేశానండి. ఇలా కట్ చేసి చేసుకొని తినండి. మీరు కప్ కేక్స్ మీద కూడా పిల్లలకి ఇలా క్రీమ్ వేసేసి ఇవ్వచ్చండి. మీ ముందే నేను మొత్తం అన్ని మిక్సీలో పట్టి ఈ కోన్లో పెట్టే వరకు మీకు చూపించానండి. ఏ విధమైన కెమికల్స్ వాడలేదండి. ఇది బీట్రూట్ వాసన కూడా రాదండి. మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి. ఉడికించింది కాబట్టి అసలు వాసన ఉండదండి. ఒకవేళ మీకు వాసన అనిపిస్తుంది అనుకుంటే అండి కొంచెం ఒక చిటికెడు వెనీలా ఎసెన్స్ తీసుకోండి. అంతే అండి. ఉంటా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉషా కెనడా బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజుకు ఒక కొత్త వంట చూపిస్తానండి. నేను ఇక్కడ కుక్కరీ క్లాసెస్కి వెళ్ళి ఏమైతే నేర్చుకున్నానో అవన్నీ మీ ముందు ఉంచుతాను. మీకు నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.